అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్లో నేను మీకు అట్ ది ఎండ్ ఒక ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను. సో చూద్దాం మరి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ మీ సిచ్యువేషన్కి ఈ మెసేజెస్ ఒక 50 to 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ నుంచి. Four of Pentacles, Five of Wands, Ace of Cups wanted to come out, Lovers, okay. Temperance, Magician. ఓకే, ఈ రీడింగ్లో మనకు 3 మేజర్ ఆర్కానా ఉంది. వాట్స్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్, వాట్స్ ఇన్ ద ఫ్యూచర్, వాట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. 9 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, వన్ మోర్ మెసేజ్ వచ్చేసి ద వరల్డ్. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు ఇక్కడ దీనికి క్రాస్ అవుతుంది ద చారియట్. ఓకే, సో యా ఇప్పుడు మీలో చాలామంది ఇక్కడ ఏంటి అని అంటే 4 of Pentacles, 5 of Wands స్పెషల్లీ మనీ విషయానికి వచ్చేసరికి సమ్ సార్ట్ ఆఫ్ ఏదో డిఫికల్టీ అయితే చూపిస్తుంది. కొంచెం మీరు లైక్ యూనో జాగ్రత్త పడడానికి ట్రై చేయడము, ఇంకా యూనో హెల్పింగ్ అలా చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ఎలా ఫీల్ అవు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా సిచ్యువేషన్ అంత క్లియర్గా లేదు, నేను ఎవరికి ఇలా హెల్ప్ చేసే పరిస్థితులు అయితే లేను అని చెప్పేసి ఉండడం అనమాట. సో ఈవెన్ ఒకవేళ మీకు ఎవరైనా వచ్చి హెల్ప్ అడుగుతున్నా లైక్ యూనో మనీ పరంగా అవనివ్వండి, జనరల్గా ఏదైనా సరే మీరు కొంచెము ఇక్కడ ఏంటి అని అంటే లైక్ హెసిటేటింగ్గా లైక్ సైలెంట్గా పక్కకు వెళ్ళిపోవడము అలాంటివి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ సిచ్యువేషన్ కూడా బాగలేదు. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 4 of Pentacles మీరు మీ లైఫ్లో లైక్ రైట్ నౌ ఏదైనా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి డబ్బులు యూనో సేవ్ చేయడం లాంటిది లైక్ ఏదో ఇంటి ఆఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి రైట్. సో దానికి సంబంధించి ఏదో మీరు డబ్బులు అనేది సేవ్ చేయడము కొంచెము యూనో పక్కన పెట్టడం అనేది చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా అడిగినా ఇచ్చే పరిస్థితులు మీరైతే లేరు, ఇవ్వాలన్న ఉద్దేశం యాక్చువల్లీ చూపించట్లేదు అనమాట. ఓకే, సో ఐ అండర్స్టాండ్ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరైనా వచ్చి మీకు అడిగినా హెల్ప్ చేయలేకపోతున్నారు అంటే మీరు కంప్లీట్లీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అని అంటే కొన్నిసార్లు యూనివర్స్ టెస్ట్ కూడా పంపిస్తుంది అనమాట. మీరు ఎంత లైక్ యూనో మీ ఇంటెన్షన్ ఎంత ఉంది హెల్ప్ చేయడానికి అని. సో ఇది నిజంగానే మీ పరిస్థితి ఇలా ఉంది, మీరు హెల్ప్ చేయడానికి మీకు డబ్బులు ఇవ్వడానికి లేదు, కష్టం అవుతుంది ఇదంతా అంటే మీకు మనసుకు బాధ అనిపించింది అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ వైబ్రేషన్ అయితే తగ్గిపోతుంది, మీరు లో వైబ్రేషన్గా అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆ థాటే లో వైబ్రేషన్ థాట్ కాబట్టి. ఓకే, సో అలా అనిపించింది, నిజంగానే మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, నిజంగానే చాలా గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ 5 of Wands చాలా టఫ్ అనిపిస్తుంది లైక్ యూనో స్ట్రగుల్ చేయాలనిపిస్తుంది, స్ట్రగులింగ్ అనిపిస్తుంది లైఫ్లో రీచ్ అవ్వడానికి అదంతా అంటే మాత్రం వన్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అని అంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫుడ్ తీసుకోండి ఫస్ట్ మీరు. ఓకే, ఏదైనా ఫుడ్ తీసుకొని ఈదర్ యానిమల్స్కి బయట తినిపించండి. మీకు 100 rupees అయితే 50 rupees to 100 rupees అయితే ఎవరికి ఉండకుండా అయితే ఉండవు, కంపల్సరీ
అంతా మనీ అయితే ఉంటుంది, అది నార్మల్ రైట్. సో అంత మీద మీకు తోచినంత డబ్బులతో ఒక ఫుడ్ లైక్ కొంచెం ఫుడ్ తీసుకొని బయట వాళ్ళకి పెట్టించడము, ఎవరికైనా హెల్ప్ చేయడం అనేది చేయాలి మీరు. ఎందుకనంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ మీ రియల్ ఇంటెన్షన్ చూపిస్తుంది. మీరేంటి అని లైక్ చెక్ చేస్తుంది అనమాట. మీరేంటి అని అంటే నా దగ్గర నిజంగానే ఆ పర్సన్కి హెల్ప్ చేయడానికి లేదు యూనివర్స్, కానీ నేను నిజంగానే హెల్ప్ చేసే ఉద్దేశం నాకు ఉంది, నా ఇంటెన్షన్ బాగుందని చూపించడానికి మీరు ఆ పని చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. సో ఏదో డిఫికల్ట్తో చాలా చాలా ఇబ్బందిగా స్ట్రగ్లింగ్గా ముందుకు వెళ్తూ ఉన్నట్లు అండ్ చాలా లైక్ యూనో కాంపిటేటివ్గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే 5 of 1 సిచ్యువేషన్, వర్క్ సిచ్యువేషన్లో కూడా మీరు చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, కాంపిటేటివ్గా అనిపిస్తుంది. మీరు ఎంత ట్రై చేసినా ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా మిగతా వాళ్ళు మిమ్మల్ని కిందికి లాగేసేయడము అంటే ఇంకా అది సిచ్యువేషన్ అంతగా బాగున్నట్టు చూపించట్లేదు అనమాట. సో రీచ్ అవ్వడానికి మీ సక్సెస్ని మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు, కొంచెము స్టబన్గా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా కూడా పర్లేదు ఈ సిచ్యువేషన్లో అన్న థాట్ మీది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో కొంతమందికి ఇది చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంట్లో స్పెషల్లీ లైక్ యునో సమ్ సిచ్యువేషన్, ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండడము అండ్ లైక్ యునో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడము బయటికి వెళ్ళి అది ట్రై చేయండి ఇది ట్రై చేయండి అని చెప్పడము, కొంతమందికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడము ఇలాంటిదంతా చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, ఎనర్జీ వచ్చేసి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ప్రజెంట్లో. సో మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఇక్కడ ఉంది. అండ్ యా అఫ్కోర్స్ మీరు అదంతా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు, దానికి సంబంధించి కూడా ప్లానింగ్ అనేది నడుస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ద లవర్స్ అని ఇంకా టెంపరెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు కనుక లైక్ యూనో మ్యారీడ్ కపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ కమిట్మెంట్లో ఉండొచ్చు ఏదన్నా అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్, డీప్ కనెక్షన్ కోరుకోవడము, లైక్ యూనో ఈ కనెక్షన్లో ఇంకా ఈవెన్ మీరు ఎవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకా కనెక్షన్ ముందుకు మెల్లిగా వెళ్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ద లవర్స్తో ఆ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, లైక్ స్ట్రాంగ్ అవ్వాలి ఇద్దరి మధ్యలో అన్నట్లు మీ ఆలోచన ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదొక్కటే కాదు, కొంతమందికి ఇప్పుడు వరకు ఇంకా డెసిషన్ ఏం జరగలేదు, చాయిస్ అనేది తీసుకోలేదు, మీరు లేకపోతే మీ పర్సన్ అయినా సరే ఈ కనెక్షన్ అలా కనుక ఉంటే ఇప్పుడు మీరు ఏంటి అని అంటే చాయిస్ అనేది కావాలి, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి. ఇంకా లైక్ యూనో మీరు డిసైడ్ అవ్వడం ఈ పర్సన్ నాకు పర్ఫెక్ట్ అని, లేకపోతే ఆ పర్సన్ మీరు పర్ఫెక్ట్ అని డిసైడ్ అవ్వాలని కోరుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ ఇంటెన్స్ లైక్ ఇక్కడ ఒక వర్డ్లో ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు మీకు ఇష్టమైన పర్సన్తో, మీతో బాగా కనెక్ట్ అయిన పర్సన్తో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఆ కనెక్షన్ చాలా డీప్గా ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో యా కొంతమందికి మిస్ అవుతూ ఉన్నారు, కొంతమందికి ఒకవేళ దూరంగా ఉంటే డిస్టెన్స్లో ఉంటే లైక్ యూనో అన్ లాంగ్ డిస్టెన్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వనివ్వండి, ఈ డిస్టెన్స్ ఎప్పుడు ఎండ్ అవుతుందా అన్న ఆలోచన కూడా చూపిస్తుంది అనమాట. సో పీస్ గురించి స్పెషల్లీ ఆలోచిస్తున్నారు ఇక్కడ 5 of 1తో, ఇంట్లో గొడవలు లేకపోతే మీరు మెంటలీ కన్ఫ్లిక్టెడ్, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు, చాలా చాలా కాంపిటీషన్, ఏ చిన్న సక్సెస్ రీచ్ అవ్వాలనుకున్నా ఏదో కాంపిటీషన్, ఏదో లైక్ యూనో కిందికి పడిపోతున్నట్లు అనిపించడము, రీచ్ అవ్వాలి. సో ఈ సిచ్యువేషన్కి అన్నిటికీ సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ పీస్ కావాలి, ఒక బ్యాలెన్స్ కావాలి లైఫ్లో అనేది కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, స్పెషల్లీ ఈ గొడవకు సంబంధించి. మీ ఒకవేళ మీరు మీ కపుల్తో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో ఏదైనా రిలేషన్షిప్లో కనుక గొడవలు పడి లైక్ యూనో విడిపోవడం లాంటిది, దూరం అయిపోవడం లాంటిది, లైక్ యూనో ఇప్పుడు కమ్యూనికేషన్ అలాంటిది లేదు అని అంటే చాలామందికి ఇప్పుడు మీకు ఆ కమ్యూనికేషన్ కావాలి, అది కూడా పీస్ఫుల్ కమ్యూనికేషన్. ఎలా అంటే మీ గొడవల్ని ఎండ్ చేసేసి ఒక బ్యాలెన్స్ లైక్ యూనో మంచి కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రావాలి ఉండాలి అని కోరుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్ అది డెఫినెట్లీ వస్తుంది ఇక్కడ మనకు ఫ్యూచర్ది ఇది. ఓకే, ఇదంతా ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్, ఏదైతే నడుస్తుందో అది చెక్ చేస్తున్నాము, ఆ తర్వాత మీకు ఫ్యూచర్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్కి సంబంధించి అని అనమాట. ఓకే, ద మజీషియన్తో యాక్చువల్లీ రీసెంట్లీ అఫ్కోర్స్ ఈరోజు మనకు ఫుల్ మూన్ నడుస్తుంది వర్గోలో,
చాలామంది మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మేనిఫెస్టేషన్ అఫ్కోర్స్ జరుగుతుంది, కానీ కొంతమందికి కొంచెం కొంచెం టైం లైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, కొంతమందికి 1 మంత్ ఇలా టైమింగ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ద మజీషియన్ కార్డ్తో ఏంటి అని అంటే ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి లవర్స్ ఉంది మేజర్ ఆర్కానా, ఇంకా టెంపరెన్స్ మేజర్ ఆర్కానా ఉంది కాబట్టి కనెక్షన్కి సంబంధించి, రిలేషన్కి సంబంధించి మంచి గ్రోత్, స్ట్రాంగ్ ఇంటెన్స్ కనెక్షన్, లైక్ యూనో అర్థం చేసుకోవడం మిమ్మల్ని, లైక్ యూనో మీరు ప్రియారిటీ అని చెప్పి అనుకోవడం ఉంటుంది చూడండి, అలాంటి విధంగా మీరు మేనిఫెస్ట్ చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్, పీస్ఫుల్ ఉండడం మీ లైఫ్లో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామంది ఈరోజు చేస్తూ ఉండొచ్చు, ఇవాళ మనకు న్యూ మూన్ ఉంది కాబట్టి ఇవాళ చేస్తే మేనిఫెస్టేషన్స్ చాలా వరకు, ఆఫ్కోర్స్ న్యూ మూన్ ఎనర్జీస్లో మేనిఫెస్టేషన్స్ ఎప్పుడైనా వర్క్ అవుతుంది. అండ్ మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతుంది కానీ నేను ఎప్పుడు చెప్పేది, మీరు మేనిఫెస్ట్ చేసేసి మీ పని కూడా మీరు చేయాలి. మీరు యూనివర్స్ని హాఫ్ వేలో మీట్ అవ్వాలి. అడిగేసి లైక్ యూనో మీరు వేరే పనులు రివర్స్డ్గా చేస్తూ ఉంటే ఆ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద మజీషియన్తో న్యూ బిగినింగ్స్కి సంబంధించి, లైఫ్లో కొత్త చేంజెస్కి సంబంధించి, లైక్ యూనో ఫైట్స్ ఇవన్నీ ఎండ్ అయిపోవాలి, నెగిటివ్ థింకింగ్, లైక్ యూనో ఓవర్ థింకింగ్ ఇవంతా ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో మీ మేనిఫెస్టేషన్స్ తొందరలో నెరవేరుతాయి. ఇక్కడ మనకు పేజ్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ చూపిస్తుంది, ఆల్మోస్ట్ కనెక్షన్ చూపిస్తుంది మనకి ప్రజెంట్కి, ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్కి, ఇంకా ఫ్యూచర్లో అన్నమాట. ఓకే, సో ఇదొచ్చేసి ఇప్పుడు మీరు అనుకుంటుంది, ఇదొచ్చేసి మీ లైఫ్ సిచ్యువేషన్, ఇప్పుడు మీకు ఇది రెజొనేట్ అయ్యింది, ఓకే ఇది నడుస్తుంది మీ లైఫ్లో అని అంటే నెక్స్ట్ మీరు నియర్ ఫ్యూచర్లో వచ్చేసి చూసేది ఏంటో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, 9 of Wands తో ఇక్కడ ఏంటి అని అంటే ద లవర్స్, ఇంకా మనకి 9 of Wands కనెక్షన్ అనమాట. మీ కనెక్షన్లో మీ పర్సన్, మీ పార్ట్నర్ కనుక వాల్ పెట్టడము, అబ్జెక్షన్లో ఉండడము, సరిగ్గా మాట్లాడకపోవడము, ఓపెన్ అప్ అవ్వకపోవడము ఇలాంటిది ఏదైనా ఉంది అంటే మీ ఇద్దరి మధ్యలో, మీ కనెక్షన్లో, మీ చాలామందికి ఇక్కడ పార్ట్నర్ లైక్ యూనో మీ స్పౌస్ గురించో లేకపోతే మీ రొమాంటిక్ పార్ట్నర్ గురించో చూస్తుండొచ్చు, లేదు వేరే రిలేషన్ అయినా సరే అది కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది, సమ్ సార్ట్ ఆఫ్ అడ్డుగోడ లైక్ నెగిటివిటీ ఉంది అని అంటే మాత్రం ఇక్కడ ఏం చూపిస్తుందంటే నియర్ ఫ్యూచర్లో మీకు ఈ ఏదైతే వాల్ ఉందో మీ ఇద్దరి మధ్యలో, ఆ వాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అవుతుంది అన్నది చూపించడం అన్నమాట. సో మీరు ఇక్కడ కోరుకుంటుంది ఏంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఇంటెన్స్ కనెక్షన్ కావాలి, బాగా అర్థం చేసుకోవాలి, లైక్ యూనో మీకు తోడు ఉండాలి ఎప్పుడు అన్నది మీరు కోరుకోవడం కదా. సో మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి యూనివర్స్ ఇక్కడ ఏంటి, నియర్ ఫ్యూచర్లో మీరు ఏం చూస్తారు అని అంటే అది ఇంప్రూవ్ అవుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు డైరెక్ట్గా అంత స్ట్రాంగ్గా కాకుండా, ఫస్ట్ మీ మధ్యలో ఏదైతే అడ్డుగోడ ఉందో, ఆ వాల్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆ వాల్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ మీకు ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు లైక్ యూనో పార్ట్నర్స్, మీ పర్సన్ మీతో ఎప్పుడు ఏమైనా సరే వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ గురించి షేర్ చేసుకోరు, వాళ్ళు పాస్ట్ గురించి చెప్పరు, అంటే వాళ్ళు అలాంటి థింగ్స్ మాట్లాడుతూ ఉంటే కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రైట్. అలా ఏదైనా ఉంది మీరు అడిగితే జస్ట్ హా అని మాత్రమే మీకు ఆన్సర్ రావడము, డీప్గా ఏదైనా తెలుసుకోవాలని తెలియట్లేదు అని అంటే, నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు మీ సిచ్యువేషన్కి మీకు అర్థమైపోతుంది అది. ఓకే, అలాంటిది ఏదైనా ఉంది, అలాంటి వాల్ ఏదైనా ఉంది అని అంటే మీ కనెక్షన్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ నియర్ ఫ్యూచర్లో మీకు ఆ వాల్ అనేది బ్రేక్ అవుతుంది. ఏదైతే మిమ్మల్ని డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుందో ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. సో మీరు కోరుకున్నది జరుగుతుంది కానీ ఫస్ట్ అది రీచ్ అవ్వడానికి ముందు మీరు వేరే స్టెప్ రీచ్ అవుతున్నారు, ఫస్ట్ స్టెప్ అనేది బ్రేక్ అవుతుంది అన్నట్లు మీకు మెసేజ్ అన్నమాట. ఓకే, నియర్ ఫ్యూచర్లో. సో ఈ దీనికి స్పెషల్లీ కనెక్షన్కి సంబంధించి ఇది ఎప్పటి వరకు జరగచ్చు అని అంటే ఈ వాల్ బ్రేక్ అవ్వడం, ప్రతి ఒక్కరికి టైం లైన్ డిఫరెంట్గా ఉంటుంది బట్ నాకు ఎందుకు ఇవాళ టైం లైన్ చెప్పాలనిపిస్తుంది. సో ఈ వాల్ అనేది బ్రేక్ అయిపోవడం నెక్స్ట్ 1 వీక్ నుంచి మీరు చూస్తారు చాలామందికి కనెక్షన్లో. 1 వీక్ నుంచి కొంతమందికి నెక్స్ట్ 2 to 3 weeks మ్యాక్సిమం ఈ మంత్లో మీరు చూడొచ్చు అనమాట ఆ కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది చూపిస్తుంది. ఓకే, సో 1 వీక్ టు ఆల్మోస్ట్ 2 weeks వరకు ఇది జరిగే ఛాన్సెస్ ఉంది.
అండ్ ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే మీరు చూడండి, ఇక్కడ కాంపిటేటివ్ అని ఫీల్ అవ్వడము, ఫోర్ ఆఫ్ వాన్స్తో, ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో కొంచెము డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది ఉంది, రైట్? సో నెక్స్ట్ మీకు కొన్ని రోజుల వరకు ఈ నైన్ ఆఫ్ వాన్స్తో ఇంకా లైక్ యూనో ఆ సిచ్యువేషన్ అయితే ఇంకొంచెం సేపు ఉంటుంది మీకు, అంటే కంప్లీట్లీ రిమూవ్ అయితే అవ్వదు, ఇంకా లాస్ట్ వరకు మీరు హోల్డ్ బ్యాక్ చేయాలి, ఇంకొంచెం స్ట్రగుల్ అయితే తప్పదు మీకు, కష్టపడాలి. అది అయిన తర్వాత డెఫినెట్ ఆల్మోస్ట్ ఎండ్కైతే వచ్చేసారు మీ రిజల్ట్ రీచ్ అవ్వడానికి. ఓకే, ఇది నైన్ ఆఫ్ వాన్స్ రీచ్ అయిన తర్వాత ఒకసారి బ్రేక్ అయిపోయి నెక్స్ట్ 10 అండ్ దెన్ మనకు ఏస్ అనమాట. ఓకే, సో ఆ బర్డన్ మీరు తీసుకొని ఎప్పుడైతే ఇంకా గివ్ అప్ లైక్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫుల్ ఇంటెన్స్ వర్క్ చేసిన తర్వాత, హార్డ్ వర్క్ చేసి మీకు ఇంకా చాలు అనిపించినప్పుడు, ఆ మూమెంట్లో మీకు దీనికి సంబంధించి రిజల్ట్ అన్నది కూడా వస్తుంది అనమాట. కానీ వర్క్కి సంబంధించి, కొంచెం మనీకి సంబంధించి ఈ వీక్లో అయితే మీకు అటు ఇటు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, అంత స్ట్రాంగ్ ఏం కాదు ఇది, అంటే ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అంటే మనకు ఒక స్టార్టింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. సో మెల్లిగా తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే గివింగ్ ఎనర్జీ, మీరు ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీరు అప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఇది యూనివర్సల్ లా అంతే, ఇది ఓకే స్పిరిచువల్ లా, దానికి మనం ఏం చేయలేము. స్పిరిచువల్ లాస్ ఎప్పుడైతే మనం క్లియర్లీ ఫాలో అవుతామో ఆటోమేటిక్గా లైఫ్ కూడా అంతే బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ దగ్గర మనీ లేదు కానీ మీకు లైక్ యూనో మీ చిన్నపిల్లల్ని ఇష్ట, మీ కిడ్స్ ఉంటే కిడ్స్ మీద ప్రేమ చూపించడము గివింగ్ ఎనర్జీ, రైట్? యానిమల్స్కి కేర్ లైక్ యూనో కేరింగ్ చూపించడము, సమ్ సార్ట్ ఆఫ్ ఎవరైనా బాధలో ఉంటే దేవునికి ప్రే చేయడం అనమాట, ఆ పర్సన్ బాధ నుంచి బయటికి రావాలి అనేది ప్రేయర్స్ కూడా గివింగ్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇలాంటిది ఏదైనా చెయ్యండి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, టైం లైన్ అనేది ఏదైతే మీకు 1 ఇయర్లో రావాలి అని రాసి పెట్టిందో లైక్ యూనో మీరు అలానే అనమాట ప్రోగ్రెస్ చేసుకునేది మీ లైఫ్లో. 1 ఇయర్ది కాస్త 6 మంత్స్కి తగ్గి వచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు మనీకి సంబంధించి కొంచెము, కాబట్టి ఓకే మీరు కొంతమంది మళ్ళీ ఆల్రెడీ చెప్పిందే ఇక్కడ అంత ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు ఇలాంటిది అంటుంటే చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ స్తోమత అయినంత ప్రే చేయడము అట్లీస్ట్ కొంచెం ఇవ్వడం అన్నది చేయండి, అప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటారు. గివ్ అండ్ రిసీవ్. ఓకే, సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది, అందుకే కొంచెం డిలే ఉంది. ఈ డిలే మాత్రం మీకు తగ్గిపోవాలంటే ఈ పని చేస్తే ఆ డిలే అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ద వరల్డ్ ఇంకా ద పేజ్ ఆఫ్ కప్స్తో, కొంతమందికి పేజ్ ఆఫ్ కప్స్తో అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా ద లవర్స్ కార్డ్తో, మీరు ఏదైనా న్యూ పర్సన్ గురించి, ఒకవేళ మీరు సింగిల్ ఉన్నారు న్యూ పర్సన్ గురించి, లేకపోతే యూనో సమ్ కంపానియన్ షిప్ ఉండాలి మీ లైఫ్లో అని చెప్పేసి ఎదురు చూస్తుంటే, అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూమెంట్లో అంటే నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో పేజ్ ఆఫ్ కప్స్తో మీకు ఒక కొత్త పర్సన్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ రావడము లైక్ యూనో కలవడము అనేది చూపిస్తుంది అనమాట. టు బి ఆనెస్ట్, నాకు ఇక్కడ ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఆల్రెడీ కొంతమందికి ఈ పర్సన్ రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ 2-3 డేస్ బ్యాక్ వచ్చినట్లు చూపిస్తుంది, ఆల్రెడీ వచ్చినట్లు నాకు ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ కొంతమందికి వితిన్ ఇవాళ మీరు ఈ రీడింగ్ చూసిన వెంటనే జరిగే ఛాన్సెస్ ఉంది, నాకు ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నాను, ఇట్ డజన్ హ్యావ్ టు రెజనేట్. ఓకే, సో యా ఇవాళనే మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తారో, రీడింగ్ చూసిన వితిన్ 1-2 అవర్స్లోనే రిసీవ్ లైక్ ఎవరన్నా ఉండొచ్చు, మీకు సడన్గా తెలియకపోవచ్చు, రైట్? మీరు బయటికి వెళ్తున్నారు అంటే హాయ్ అని చెప్పేసి కలవడము, ఏదైనా హెల్ప్ చేసి, సో వీ నెవర్ నో, యూనివర్స్కి మల్టిపుల్ వేస్ ఉంది చూపించడానికి, రైట్? అది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో వితిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ ఎనర్జీ అయితే మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అగైన్ ఇది రొమాంటిక్నే ఉండాల్సిన అవసరం లేదు, ద సోల్ ఎనర్జీ అర్థం చేసుకోవాలి మిమ్మల్ని, స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వాలి అని ఉండొచ్చు, రైట్? సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఆల్రెడీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వితిన్ డేస్లో ఎంటర్ అవ్వడం అనమాట. ఓకే, కొంతమందికి ఈ గొడవలకి సంబంధించి మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం, రైట్? 5 of Wands తో గొడవలు ఉన్నాయి ఇంట్లో మీ చుట్టూ, లేకపోతే మీరు కన్ఫ్లిక్ట్ లైక్ స్పెషలీ ఎక్స్టర్నల్ నుంచి అంటే వేరే పీపుల్ నుంచి మీకు గొడవలు అనిపిస్తుంది ఇదంతా అని అంటే, తొందరలో మీకు దానికి సంబంధించి అపాలజీ కూడా రిసీవ్ చేసుకోవడము అంటే సారీ రావడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ వెరీ స్ట్రాంగ్ మీకు ఈ మెసేజెస్ ఇక్కడ టెంపరెన్స్ ఇంకా ద మజీషియన్తో, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది రాబోతుంది అండ్ డెఫినెట్లీ ఇది చాలా బిగ్ చేంజ్, డెఫినెట్లీ ఏదైతే చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇది సింపుల్ అయితే కాదు. మజీషియన్ ఇంకా ద వరల్డ్ రెండు కనెక్ట్ అయ్యి ఉంది. ఈ మేనిఫెస్ట్ చేయడం కొంతమందికి
హ్యూజ్ బిజినెస్ మేనిఫెస్ట్ చేస్తుండొచ్చు. కొంతమందికి లిటరలీ ఫుల్ మ్యారేజో లేకపోతే లైక్ కొత్త లైక్ వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిదో ఇలాంటిది ఏదైనా కొంచెం పెద్ద చేంజ్ మీరు మేనిఫెస్ట్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట. సో డెఫినెట్లీ ద వరల్డ్ కార్డ్తో ఇక్కడ ఆ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవ్వబోతుంది, సక్సెస్ రిసీవ్ చేసుకుంటారు, అచీవ్మెంట్ వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ మీకు మెసేజ్ అనమాట. ఓకే, అదొకటే కాదు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఏదో కంప్లీషన్ అన్నట్లు ఫీల్ అవుతున్నారు, లైక్ యూనో ఫైనలీ ఐ హ్యావ్ డన్ దిస్ అన్నట్లు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇవంతా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో వెరీ వెరీ పాజిటివ్ మెసేజెస్, చాలా థాట్స్ నడుస్తూ ఉంటాయి ఎవ్రీడే మనకు, రైట్? సో మీ మేజర్ మాత్రం ఇవి చూపిస్తుంది అనమాట. ఓకే, సో మరి చూద్దాము మీకు ఏంజిల్ మెసేజెస్ ఏంటి అని. ఈ రీడింగ్కి ఏం మీరు కింద అఫర్మ్ చేస్తారు అని అంటే, ఈ కార్డ్ చాలా స్పెసిఫిక్గా ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట ఈ రీడింగ్లోకి. మిగతావన్నీ ఓకే మనం చూసేదే, కానీ ఇది మాత్రం కొంచెము మీకు ఈదర్ టెస్ట్ వే అయి ఉండొచ్చు యూనివర్స్ నుంచి, మళ్ళీ లేకపోతే లైక్ మీ ఇంటెన్షన్ టెస్ట్ చేయడానికి అయి ఉండొచ్చు నిజంగా ఇచ్చే గుణం ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, ఇచ్చే గుణం ఎప్పటికైనా ఉండాలి, అది ఎప్పుడు మనీ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఈ రీడింగ్కి మీరు కింద అఫర్మేషన్ ఏం చేస్తారు అని అంటే, ఐ గివ్ అండ్ ఐ రిసీవ్. ఓకే, నేను ఇస్తాను అండ్ రిసీవ్ చేసుకుంటాను కూడా అని చెప్పడం అనమాట. అండ్ ఇంకొకటి, మీరు స్వార్థంగా ఎప్పుడు ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇవ్వడం, దాన్నే అన్కండిషనల్ లవ్ అంటారు యూజువల్గా, రైట్? అన్కండిషనలీ గివింగ్ అనమాట. అంటే అది రాకుండా నాకు పర్లేదు, బట్ దాని నుంచి వేరే వాళ్ళు సంతోషిస్తే సరిపోతుంది, ఈరోజు ఈ పర్సన్కి నేను ఫుడ్ పెట్టించాను, వాళ్ళ కడుపు నిండా తింటే చాలు అని అనుకోవడము నిజమైనది, రైట్? దట్ ఈస్ కరెక్ట్. సో అలాంటి ఇంటెన్షన్తోనే ఇవ్వండి. సో అప్పుడే నిజమైన ఇంటెన్షన్ మీకు తెలుస్తుంది. ఓ, నేను వీళ్ళకి ఇవాళ పెట్టిస్తున్నాను అని అంటే రేపు నాకు వేరే వస్తుంది అని అంటే అక్కడ స్వార్థంతో చేస్తున్న పని అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చాలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇవాళ రీడింగ్లో మనకు. అందుకనే ఏంటి అని అంటే, ఐ గివ్ అండ్ ఐ రిసీవ్. సో మీరు ఇచ్చి రిసీవ్ చేసుకోండి, రిసీవ్ మీరు మర్చిపోండి, కానీ ఇవ్వడం మీకు ఇంపార్టెంట్. మీరు రిసీవ్ చేసుకుంటారు, యూనివర్స్ ఎప్పుడు మనకు అన్యాయం చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ గివ్ అండ్ రిసీవ్ వచ్చేసి ఇవాల్టి రీడింగ్కి అఫర్మేషన్. సో మనము ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేద్దాము. సో కింద ఎవరైనా అఫర్మేషన్ని ఇంకా ఏంజిల్ మెసేజ్ని కలిపి పెట్టండి, నేను పిన్ చేస్తాను కామెంట్ని. మీరు ఎంత మీ వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే మీరు అంత బాగా మేనిఫెస్ట్ చేస్తారు. ఓ, జస్ట్ థాట్తోనే మేనిఫెస్ట్ చేసేయచ్చు అనమాట, పవర్ఫుల్గా. ఓకే, ఎందుకు అని అంటే లిటరలీ యూనివర్స్ నీతో ఉంది అని అర్థం అనమాట. యూనివర్సల్ లాస్ని లైక్ మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి థర్డ్ లా, ఐ గివ్ అండ్ ఐ రిసీవ్. ఓకే, చూద్దాం మరి మీకు ఏంజిల్ మెసేజ్ ఏముంది ఈ రీడింగ్కి సంబంధించి అని. If you believe, ఓకే, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు, ఏదైతే జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం, చూడండి, ఓ ఇదంతా జరిగితే ఎంత బాగుంటుందో అని. అది జరుగుతుంది, కానీ మీరు నమ్మకం ఉంచితేనే జరుగుతుంది. ఓకే, అది మెయిన్ అనమాట. అందుకనే చాలామందికి మేనిఫెస్టేషన్స్ వర్క్ ఎందుకు అవ్వదు అని అంటే, మీరు భయము అన్న డీప్ థింగ్ని మనసులో పెట్టుకొని దేవుడా నాకు ఇది జరగాలి, దేవుడా నాకు ఇది జరగాలి అని అంటే అది జరగదు. ఎందుకనంటే మీరు మనసులో ఆల్రెడీ జరగదు అని బిలీవ్ చేస్తున్నారు. అక్కడ మీరు అది జరగదని బిలీవ్ చేస్తూ జరగాలి జరగాలి అంటే కుదరదు. అది మీ వైబ్రేషన్ ఎలా ఉండాలంటే, ఇది ఆల్రెడీ జరుగుతుంది, జరిగిపోయిన నమ్మకంతో దేవుడా జరగాలి అని చెప్పడము బిలీవ్ అనమాట. ఓకే, అది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్లీ, మనకు మనం ఫీల్ అవుతాం ఆ ఎనర్జీని. ఓకే, సో కాబట్టి ఏది కావాలనుకున్న మీకు వస్తుంది, కానీ మీరు నమ్మితేనే అది జరుగుతుంది. మీకు నమ్మకం లేకపోతే ఆఫ్కోర్స్ జరగదు, రైట్? సో అందుకని మీకు మీ ఏంజిల్స్ మీరు నమ్మండి, అది మీకు ఏది కావాలో అది జరుగుతుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇవాల్టి రీడింగ్ హెల్ప్ అయ్యింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ రెజొనేట్ అవుతే ఇంకా హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.